రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యత అని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారంటూ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో విద్యానగర్లోని నారా లోకేష్ క్యాంపు సైట్లో యనమల రామకృష్ణుడు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి ఇచ్చిన నివేదిక లో ఏముంది, ఏ రిపోర్టులు చూసి ఆరోగ్యం బాగుందని బులెటిన్ బయటకు ఇచ్చారు, చేయాల్సిన కనీస పరీక్షలు చేయలేదు, రక్త పరీక్ష కూడా చేయలేదు, ఆరోగ్యం బాగా లేకనే చర్మంపై దద్దుర్లు అలర్జీ వచ్చింది, చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుండి ప్రభుత్వ అధికారులు తప్పుడు సమాచారం బయటకు ఇస్తున్నారని అన్నారు. హెల్త్ బులెటిన్ ఇచ్చేటప్పుడు సంబంధిత అధికారులు విడుదల చేయాలని అన్నారు. జైలులో చంద్రబాబు ఉండే రూము, అక్కడి పరిసర ప్రాంతం సరిగ్గా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య వచ్చిందన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుకు బోర్ నీళ్లు వెళ్తాయి, ఆ ట్యాంక్ శుభ్రం చేస్తున్నారో లేదో తెలియదన్నారు. అలాంటి నీళ్లతో చంద్రబాబు స్నానం చేయాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత, ఆయన గురించి ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలని యనమల అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదనేటువంటి ఒక కంప్లైంట్ ఉంటే, ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు మొట్టమొదటిగా చేయవలసిన టెస్టులు, ఇంచేతంటే ఆయనకి ఎలర్జీ ఉంది అనేటువంటిది, దాని మీద ర్యాష్, బాడీ మీద ర్యాష్ వస్తుంది అనేటువంటిది. ర్యాష్ ఎందుకు వస్తుంటే ఎలర్జీతో కూడా వస్తుంది. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లేవు. మొదటి నుంచి కూడా జైలు సూపరింటెండెంట్ కానీ, డిఐజీ కానీ, అదేవిధంగా ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు ఇస్తూ ఉన్నారు మీడియాకి కానీ, అదేవిధంగా ఎవరైనా మేము అడిగితే కూడా. ఇంచేతంటే జనరల్గా హెల్త్ బులెటిన్ ఇష్యూ చేసినప్పుడు డాక్టర్స్ ఎవరైతే హెల్త్ టెస్ట్ చేశారో వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ ఉండాలి, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. కావాలంటే వాళ్ళ రిపోర్ట్ని వీళ్ళు స్క్రూటీ చేసుకునో, లేకపోతే ఆ రిపోర్ట్ని వీళ్ళు రిలీజ్ చేయడం అనేటువంటిదే ఉంటుంది. కానీ ఇక్కడ జైలు సూపరింటెండెంట్ హూ ఈజ్ ఇన్ఛార్జ్, డిప్యూటీ సూపరింటెండెంట్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది జైల్ యాజ్ రిలీజ్డ్ హెల్త్ రిపోర్ట్, హెల్త్ బులెటిన్. ఈ బులెటిన్లో ఎక్కడా కూడా డాక్టర్లు చెక్ చేసినట్టు ఎక్కడా లేదు. చూస్తే మాట్లాడితే ఈ బులెటిన్లో చంద్రబాబు నాయుడు ముద్దాయి, చంద్రబాబు నాయుడు ముద్దాయి, చంద్రబాబు నాయుడు ముద్దాయి అనే పదం వాడే తప్ప ఇది జైలర్ వాడినట్టే ఉంది. అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ వాడినట్టే ఉంది తప్ప డాక్టర్స్ టెస్ట్ చేశారు, డాక్టర్స్ టెస్ట్ అనే రిపోర్ట్ మాకు వచ్చింది, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మేము ఆ రిపోర్ట్ని మేము రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి సంస్కారం రూల్స్ పొజిషన్ కూడా. ఎంచేదంటే సపోజ్ మనం ఒక జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి లెటర్ రాసామనుకోండి, వాళ్ళని స్క్రూటీ చేస్తారు, స్క్రూటినీ చేసి మన లెటరే పంపిస్తారు, కానీ వీళ్ళు సొంతంగా లెటర్ రాసి పంపించారు ఎక్కడికైనా. అదేవిధంగా లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రిజనర్ కానీ, లేకపోతే ఎవరైనా అక్యూజ్డ్ కానీ ఎవరైనా లెటర్ రాస్తే మనకి ఆ లెటరే మనకు వస్తుంది. కాకపోతే మధ్యలో వీళ్ళు చూసేటువంటి అవకాశం ఉంటుంది రూల్స్ ప్రకారంగా, ఒకళ్ళు కవర్ అయితే చింపు చూస్తారు ఏం రాశారని. అంచేత యాజ్ ఇట్ ఈజ్గా రావాలి. అదేవిధంగా డాక్టర్స్ ఎప్పుడైతే టెస్టులు చేశారో గవర్నమెంట్ డాక్టర్స్, ఆ టెస్ట్ చేసినటువంటి రిపోర్ట్ ఎక్కడుందని అడుగుతున్నాను నేను. ఆ టెస్ట్ చేసినటువంటి రిపోర్ట్ ఎక్కడా లేదు. ఈ రిపోర్ట్ చూస్తే మీకు, ఈ యొక్క బులెటిన్ చూస్తే, బులెటిన్ హూ ఈజ్ ద సూపరింటెండెంట్ ఇష్యూ బులెటిన్, మెడికల్ సైడ్ ఎప్పుడు కూడా డాక్టర్స్ చేసిందానే రిలీజ్ చేయొచ్చు వీళ్ళు, తప్పేం లేదు వాళ్ళకి రూల్స్, జైలు రూల్స్ ప్రకారంగా. కానీ డాక్టర్స్ రిలీజ్ చేసింది మనకు బయట పెట్టలేదు. అంటే బయట పెట్టలేదంటే అసలు ఆయన్ని రియల్గా ఏం టెస్ట్ చేశారన్నది ఎవరికి తెలియదు. మాకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మొలకత్తు మా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మాకు ఉండేటువంటి ఇన్ఫర్మేషను ఆ సరౌండింగ్ ఏరియాస్ కానీ, అదేవిధంగా ఆ రూమ్ కానీ సఫోకేషన్గా ఉంది, అదేవిధంగా ఆయనకి ఏ విధంగా అనుకూలంగా లేదు, దానివల్లే ఎలర్జీస్ వస్తున్నాయి, దానివల్లే ర్యాష్ వచ్చింది. అదేవిధంగా దానివల్ల ఇంకా డీటెయిల్డ్గా మనం పోతే వాటర్ సప్లై కూడా మనం చూడాలి అక్కడ ఉండేటువంటి పరిస్థితి. జనరల్గా బోర్ వాటరే ఆయనకి సప్లై చేస్తున్నారు, చల్లటి నీళ్ళు. బోర్ వాటర్లో మరి ఓవర్ హెడ్ శుభ్రం చేస్తున్నారో లేదో తెలియదు. ఓవర్ హెడ్ సాధారణంగా ఎప్పుడో కానీ శుభ్రం చేయరు, దాంట్లో చాలా క్రిమి కీటకాలు ఉంటాయి. అటువంటి వాటర్ తోటి స్నానం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఒక నేషనల్ లీడరు,
అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి, అదేవిధంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు నేషనల్ లీడర్ అయినటువంటి వాడు, ఆయన కన్విక్టెడ్ ప్రిజనర్ కాదు. అతను బేసిక్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అతని మీద తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద లోపల పెట్టారు. ఆయన ఓన్లీ అక్యూజేషన్ ఓన్లీ బై ద గవర్నమెంట్, అది కూడా తప్పుడు కేసుల్లో. ఈ తప్పుడు సాక్ష్యాలతోటి ఎవరో మాకు చెప్పారు, దాని మీద ఈయన కేసు బుక్ చేశామని పెట్టారు, కావాలని పెట్టారు. ప్రభుత్వం కావాలని మిషనరీ, గవర్నమెంట్ మిషనరీ అంతా ఉపయోగించుకుంటున్నప్పుడు డాక్టర్స్ మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి, అదేవిధంగా డాక్టర్స్ కూడా ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ ఏమి ఇచ్చారనేది బయట పెట్టాలి. అసలు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు? ఈనాడు మాకుండేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా, నెల్లాళ్ళలో 5 కేజీలు తగ్గారు.